పటాన్చెరు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల 20 కోట్ల 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మంత్రి దామోదర్ రాజ్ నరసింహులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలోని పీడబ్ల్యూడి రోడ్డు నుండి ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ వరకు రహదారి నిర్మాణానికి 1 కోటి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మనకు డిపార్ట్మెంట్ నుంచి మనకు 20 కోట్ల 80 లక్షల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. మండలాల వారీగా 3 మండలాలు మనకు పటాన్చెరు మండలకు 8 కోట్ల 25 లక్షల రూపాయలు, జిన్నారం మండలకు 6 కోట్ల 36 లక్షలు, ఉమ్మడిదాల మండలానికి 5 కోట్ల 50 లక్షలు, మొత్తం 20 కోట్ల 20 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అభివృద్ధిలో భాగంగా మనకు రోడ్లన్నీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కన్సల్ట్ మినిస్టర్ సీతక్క గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది జీవో నంబర్ 636 ఇమీడియట్లీ టెండర్ కాల్ ఫర్ చేసి ఈ వర్కులను ఇన్స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా రహదారులు బ్రిడ్జ్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి తొందరలోనే ఈ వర్కులన్నీ స్టార్ట్ చేసి రహదారులన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తామని చెప్తూ, ఇంకా ప్రభుత్వం తరఫున నియోజకవర్గానికి ఇంకా చాలా వర్కులు వచ్చేటున్నాయి. అవిగిట ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తరఫున కానీ, హెచ్ఎండిఏ తరఫున కానీ, జిహెచ్ఎంసి తరఫున కానీ, మనకు ఆర్డిఓ ఆఫీస్ కానీ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇవన్నీ గిట ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ గిట ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. అతి తొందరలోనే అవి గిటన్నీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నియోజకవర్గాన్ని అన్ని రకాల గ్రామాల వారీగా, జిహెచ్ఎంసి పరంగా, మున్సిపల్ పరంగా అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ప్రజల సహకారాన్ని తీసుకొని, ప్రజల సహకారము అలాగే ప్రజాప్రతినిధుల సహకారాన్ని, పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని గత 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసినామో ఇప్పుడు ఇట్లా ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని తప్పకుండా అన్ని రకాలలో అభివృద్ధి చేయటంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి ఇట్లా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తొందరలోనే టెండర్ కాల్ ఫర్ చేసి ఈ వర్క్లను స్టార్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రభుత్వానికి.